అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం. ఈరోజు స్పెషల్ రెసిపీ సజ్జ బూరెలు. సజ్జ బూరెలు పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. టేస్టీగా అలాగే హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి 1/2 కిలో సజ్జల్ని తీసుకోవాలి. సజ్జల్లో ఇసుక మట్టి లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. బాగా చెరిగి తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో సజ్జల్ని ఒక గిన్నెలోకి వేస్తున్నానండి. నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన సజ్జల్లోకి మరొకసారి నీళ్ళని చేర్చుకుని రాత్రంతా నానబెట్టాలండి. ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది రెసిపీ. ఇలా రాత్రంతా నానిన తర్వాత మరునాటి ఉదయానికి ఈ విధంగా ఉంటాయండి సజ్జలు. మరొకసారి శుభ్రంగా కడిగి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయడం కోసం చిల్లుల బుట్టలో నీరంతా వార్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి పలచగా ఆరబెట్టండి. ఫ్యాన్ గాలి కింద కానీ నీడ పట్టును కానీ సరిపోతుంది. ఎండలో అవసరం లేదండి. కాసేపటికే ఇవి బాగా ఆరిపోతాయి. చూసారు కదా, ఇక్కడ నాకు 1.5 గంటలు పట్టిందండి ఆరిపోయాయి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా ఉంటే కనుక పిండి మరలో ఆడించేసుకోండి. బరకగా ఆడితే మనకి సజ్జబూరలు తయారు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయండి. ఇందులో 1/2 స్పూన్ అంత ఇలాచీ పొడి, 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి చిప్ప వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని 1/2 కప్పు వేస్తున్నానండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేయండి. ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో 1/2 కిలో తురిమిన బెల్లాన్ని వేసుకుని ఇది ములిగేంత వరకు నీళ్లు పోసి ఇలా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం పాకం రావక్కర్లేదండి, బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడివేడి బెల్లం నీళ్ళని ఫిల్టర్తో వడకట్టి పిండిలోకి వేసుకోవాలి. ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ వెళ్ళండి. మొత్తం బెల్లం నీళ్ళన్నీ పట్టేస్తాయండి. కాకపోతే ఒక్కొక్కసారి బెల్లం నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే, పిండిలో వేసేసినట్లయితే ఇది పల్చనయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బ్యాచెస్ వైజ్ వేసుకుంటూ వెళ్ళండి. ముందుగా గరిటెతో మిక్స్ చేసుకుని మీరు చేత్తో మిక్స్ చేయగలిగే వేడి వచ్చినప్పుడు చేత్తో కలుపుకుంటూ వెళ్ళండి. టోటల్గా ఇక్కడ 1/2 కిలో బెల్లం కలిపి తయారు చేసుకున్న నీళ్లు మొత్తం పట్టాయండి. చూడండి, ఈ విధంగా మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1/2 గంట నుండి 1/2 గంట పాటు పక్కన పెడదాం. నేను ఇక్కడ 1/2 గంట నానబెట్టానండి. 1/2 గంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, సాఫ్ట్గా మనకి చపాతి ముద్దలా తయారైపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుందామండి. ఈ రకంగా రెడీ చేసుకుని మిగిలిన దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఏదైనా ఆయిల్ పేపర్కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతికి కూడా ఆయిల్ అద్దుకుంటూ మీడియం సైజ్గా ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇవి మందంగానే ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మీడియం సైజ్గా ఒత్తుకోవాలి. 4 నుంచి 6 ఒకేసారి తయారు చేసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీడియం హీట్లో రెడీ చేసుకుని ఒక్కొక్కటిగా సజ్జబూరెల్ని వేసేసుకోవాలి. సజ్జబూరెలు వేసిన తర్వాత వాటికి అవే పైకి పొంగుతాయండి. అప్పటి వరకు గరిట పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. చూసారు కదా, ఈ విధంగా వాటికి అవే పొంగుతాయి. పొంగిన తర్వాత మీరు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా సజ్జబూరెల్ని వేపుకోవాలి. చాలా క్విక్ రెసిపీ అండి, త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చకచకా వేపేసుకోవడమే. ఒకసారి తయారు చేసుకుంటూ ఉంటే మరికొన్ని వేగుతూ ఉంటాయి. చాలా క్విక్గా అయిపోతుందండి. అలాగే హెల్దీ రెసిపీ. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 20 నుంచి 30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రయాణాలప్పుడు అలాగే పండగలప్పుడు మంచి టేస్టీ రెసిపీ అండి. హెల్దీ రెసిపీ కూడా, సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాధురీస్ ఫుడ్ ల్యాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.